తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి దివ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలకు, తెలుగు ప్రజల ఖ్యాతిని, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ నా పాదాభివందనాలు. ఈ సభకు వచ్చిన టీడీపీ నాయకులకు, జనసేన సైనికులకు అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. మీడియా ప్రతినిధులకు నా ప్రత్యేక అభినందనలు. ఇక్కడికి వచ్చిన అశేష జనసందోహాన్ని చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అనిపిస్తుంది. దుష్టపాలన అంతరించి మన చంద్రన్న చల్లని పాలన రాబోతుందని క్లియర్గా ఉంది. దేవుడు మంచి స్క్రిప్ట్ ఆల్రెడీ రాసేశాడు. అన్ని మంచి పరిణామాలే జరుగుతున్నాయి. మన యువనేత నారా లోకేష్ గారి నవశకం సభ కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మీ అందరికీ తెలుసు, ఈ 4.5 ఏళ్లుగా ఏ వర్గానికి న్యాయం జరగలేదు, అలాగే ఏ రంగానికి కూడా మేలు జరగలేదు. యువతని చూస్తే ఇవాళ దిక్కులేని పరిస్థితి. చదువుకుందామంటే విద్య లేదు, చదువుకుంటే ఉద్యోగం లేదు. అలాగే మహిళలకి భద్రత లేదు. నిత్యావసర ధరలు పెరిగిపోయి ఏం చేయాలో, కుటుంబాన్ని ఎలా నడపాలో తెలియని పరిస్థితి. రైతుకి కనీస గిట్టుబాటు ధర కూడా లేదు. ఇలా అన్ని వర్గాల ప్రజలందరూ బాధపడుతున్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై, దళితులపై లేనిపోని అరాచకాలు ఉన్నాయి. ఈ పరిస్థితి మారాలి. రేపు టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితి మారుతుంది. యువతకి ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కింద 3,000, రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు, ఇంకా మీ అందరికీ తెలిసిందే మహాశక్తి పథకం తెలుసా లేదా మీ అందరికీ? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 15 ఏళ్ళు నిండిన స్త్రీలకు నెలకు 1,500 రూపాయలు, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు, ఏడాదికి 15,000 ఇస్తామని హామీ ఇస్తున్నాము. ఇవేగాక బీసీలకు రక్షణ చట్టం, పూర్టూరేజ్ లాంటి ఎన్నో పథకాలు మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ మన టీడీపీ జనసేన ప్రభుత్వం కోసం రా కదలిరా అంటూ అందరూ ప్రజల్ని చైతన్యపరచాలి. రాష్ట్రంలో రానున్నది టీడీపీ ప్లస్ జనసేన మన ప్రభుత్వం. మాటలోనే ఉంది, మన అంటే మీ అందరికీ తెలుసు, మన ప్రభుత్వం రాబోతుంది. మన తునిలో కూడా పసుపు జెండా రెపరెపలాడుతుంది, సైకిల్ నినాదం హోరెత్తుతుంది. చివరిగా ఒకటి నేను చెప్తాను, నాతో పాటు అనాలి. జాబ్ రావాలన్నా బాబు రావాలి, ఇల్లు కావాలన్నా, ఉపాధి కావాలన్నా, ఆఖరికి రోడ్ కావాలన్నా, మన భవిష్యత్తు గ్యారంటీ కోసం జై తెలుగుదేశం, జై జనసేన. థ్యాంక్ యూ మేడం.